సంబంధించి సెక్యూరిటీ కల్పిస్తున్న ప్రభుత్వం 100% డేటాకి సంబంధించి ప్రభుత్వం సెక్యూరిటీ కల్పిస్తుందండి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే కాదు, ఈ రోజు బ్యాంకులు, ఓటర్ ఐడి, ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేపట్టినా, అది ఏ ప్రభుత్వం చేపట్టినా కూడా ఆధార్ తో అనుసంధానం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో తమ గుర్తింపు కార్డుగా రిజిస్ట్రేషన్ సమయంలో ఆధార్ ఇచ్చినంత మాత్రాన దానివల్ల ఏమీ నష్టం జరగదు ఎవరికి. దానివల్ల ఏం నష్టం జరుగుతుందో ఇంతవరకు ఎవరికి తెలియదు. రాజకీయ విశ్లేషకులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఒక చర్చా కార్యక్రమానికి వచ్చినప్పుడు ఒకరిని ఒకరు నిందించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప, దీంట్లో ఈ రోజు ఓటర్ ఐడికి అనుసంధానమైన అయిన సందర్భంలో ఓటర్ ఐడి అయితే వెబ్ పోర్టల్లో చాలా స్పష్టంగా అందరి ఓట్లు, వాళ్ళ యొక్క పూర్తి సమాచారం, ఇంటి నెంబర్ తో సహా, అడ్రస్ తో సహా సమాచారం మొత్తం ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది. ఈరోజు ఒక తెలంగాణనే కాదు, భారతదేశం యొక్క సమాచారం ఎవరికి కావాలన్నా ఎక్కడి నుంచి చూసుకున్నా. మొన్న జిహెచ్ఎంసి ఎన్నికలలో కూడా చాలా మంది కూడా ఓటర్ స్లిప్స్ అన్ని కూడా ఆన్లైన్ లో మనం డౌన్లోడ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క ఆధార్ కార్డు ఇచ్చినంత మాత్రాన ఏదో వాళ్ళ ఆస్తులు జప్తి చేస్తారు. నీ ఆస్తి నువ్విస్తున్నావు, నీ పేరు మీదనే ఉంటది, నువ్వు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. రాబోయే రోజుల్లో జాతీయ ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా ఒక కంక్లూజన్ కు రాబోతున్నాయి. ఎవరికి ఏముంది ఎంతుంది అనేటువంటిది స్పష్టత తెలియజెప్పే ప్రయత్నం చేయబోతుంది. ఇది అవుట్ ఆఫ్ టిఆర్ఎస్ పార్టీ ఒక పర్సనల్ గా, సిటిజన్ ఆఫ్ ఇండియాగా, సిటిజన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ గా మాట్లాడుతున్నా. భవిష్యత్తులో ఒకే నెంబరు, అన్నింటికీ ఒకే నెంబరు ఉండబోయేటువంటి వన్ నేషన్ వన్ నెంబర్ వన్ అకౌంట్ రాబోయే సందర్భము అతి త్వరలోనే జరుగుతుంది. అందులోనే బ్యాంకులు మర్జ్ అవుతున్నాయి, అందులో భాగంగానే ఒకే దేశం, ఒకే విద్యా విధానం, ఒకే చట్టం అనేటువంటి కార్యక్రమాలు రాబోతున్నాయి. అవన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు వేరే పార్టీలు నడిపినా కూడా జాతీయ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు అమలు చేయక తప్పదు. అట్లాంటి పరిస్థితులు వస్తున్నాయి. వ్యవసాయ భూములకు ఉండాల్సినటువంటి తప్పనిసరి ఆధార్ ఉంటేనే వాడికి డబ్బు జమ అవుతుంది వాడి అకౌంట్ లో, లేకపోతే డబ్బు జమ అవ్వదు అనేది ఏం లేదు. గుర్తింపు అనేటువంటిది తెలియజేయడానికి ఎక్కడైనా సరే ఆధార్ ఉన్నా ఏం కాదు, ఆధార్ లేకపోయినా ఏం కాదు, కానీ ఆధార్ అనేది దేశవ్యాప్తంగా సుస్పష్టం. ఇది ఒక మంచి గుర్తింపు కార్డు మనిషిని ఈ దేశంలో గుర్తించేటువంటి కార్డుగా ఆధార్ ను తీసుకున్నటువంటి సందర్భంలో ఎక్కడ ఆధార్ వాడినా తప్పు లేదు. ప్రభుత్వం కూడా దీన్ని ఎవరికి ఇచ్చేటువంటి ప్రయత్నం చేయదు. ఇచ్చినా ఎవరు దీన్ని తీసుకొని చేసేది ఏం లేదు వ్యక్తులను. అయినా ఈ రోజే ఆధార్ కూడా దేశానికి సంబంధించినటువంటి ఆధార్ విషయము ఆల్రెడీ అన్ని విధాలుగా ఏదో ఒక రకంగా సమాజానికి తెలిసే ఉంది. రాబోయే రోజులలో మళ్ళీ కూడా మనందరం కోరుకోవాల్సింది ఏంటంటే, ప్రజలు ఇబ్బంది పడకుండా తన దగ్గర లేని వస్తువునికి ఇబ్బంది పెట్టి తన యొక్క కార్యక్రమాన్ని ఆపడానికి, అది లేకపోతే రిజిస్ట్రేషన్ ఆగిపోతుంది అనేటువంటి పద్ధతి ఉండదు. గుర్తింపు కార్డు అనేది అవసరం ఎక్కడైనా. ఈ ప్రాపర్టీ నీదే అని తెలియజెప్పడానికి ఏదైనా గుర్తింపు అవసరం. ఆధారే ఎందుకు అంటే మరి అది లేకుంటే ఎట్లా చేస్తాడు? కాగజ్ నైతికాయ అని కాదు, కాజుగారు అందరూ చూయించాలనే కోరుకున్నారు. కాగజ్ ను చూయించమనేటువంటి మూర్ఖత్వ పద్ధతిలో ఎవరు ఒకరిద్దరు మాట్లాడితే దాన్ని ఎవరైనా సిటిజన్లు ఎవరైనా వ్యతిరేకిస్తారు. కానీ అంతేగాని నీ ఐడెంటిటీ అడిగినప్పుడు ఐడెంటిటీ చూయించకుంటే వాడు దేశద్రోహి కింద లెక్కకు వస్తాడు. నా మిత్రుని చెప్తున్నా నేను, వాడు దేశద్రోహి ఖచ్చితంగా. ఇంకో విషయం ఏంటంటే, ఖచ్చితంగా మళ్ళొకసారి నేను మళ్ళొక మాట చెప్తున్నా, పూర్తిగా నా మాటలు ఇంకా పూర్తిగా నా మాటలు పూర్తి కాలేదు. ఒక్క మాట నేను ఇంకా పూర్తి చేయలేదు. రిజిస్ట్రేషన్ ఎల్ఆర్ఎస్ అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో ప్రజల మీద భారం మోపేటువంటి దురుద్దేశము, ప్రియారిటీ బేసిస్, ప్రియారిటీ కాదు, ఇప్పుడు అసలు ప్రియారిటీయే కాదు అంటే మరి ఎప్పుడు ఇద్దాం? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? ఎప్పుడో ఒకసారి సంస్కరణలు రావాల్సిందే, ఎప్పుడో ఒకసారి చేయాల్సిందే. అది అనివార్యంగా కఠిన నిర్ణయాలు వినండి, కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రజలకు కొంత ఆవేదనకు లోనైతారు, కొంత భావోద్వేగానికి లోనైతారు. అంత మాత్రాన జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వము నోట్ల రద్దు అనేది ఏ సమయంలో తీసుకుంది, ఎలాంటి వాడు దాని వల్ల బాధను అనుభవించండు? మరి దానికి సహకరించలేదా ఈ ప్రభుత్వం? దాన్ని దాని వల్ల ఏమన్నా పోనీ ఈ దేశానికి ఏమన్నా ఉనగురించకపోవడం లబ్ధి జరిగిందా? ఏం జరగలే, ఎవరికి ఏం జరగలేదు? దాని వల్ల ఎంతో మంది దానివల్ల నేను నన్ను మాట్లాడినాయండి, దాని వల్ల ఎంతో మంది ఇబ్బంది పడ్డారు. దానివల్ల నిజంగానే ఏదన్నా ప్రయోజనం జరుగుతుందేమో, ఏదన్నా లబ్ధి జరుగుతుందేమో,
దేశంలో ఒక గొప్ప మార్పు సంభవిస్తది ఏమంటే దేశం మార్కెట్ లోకి నోట్లు వచ్చేటప్పటికే బడాబాబుల ఇండ్లల్లో లక్షల కోట్ల రూపాయలు చేర్నే మరి దానికి ఎవరు బాధ్యులు ఎవరు కారణం ఎంత నల్లధనం తెచ్చినాం మనం చట్టాలు అందరూ కరెక్టే చేస్తారు దేశం కోసం దేశ ప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాల కోసం ప్రజల సంక్షేమం కోసమే తీసుకొస్తాం ఎంత నల్లధనం తీసుకొచ్చినాం ఎంత డబ్బులు తీసుకురాగలిగినాం మనం ఎంతమంది అకౌంట్లలో డబ్బులు వేయగలిగినాం ఆత్మనిర్భరత కింద ఎన్ని ఎన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఎంతమంది స్మాల్ స్కేల్ చేసుకునే వాళ్ళకి వచ్చినాయి ఎవరికి వచ్చినాయి ప్రభుత్వం చేపట్టింది మంచి ఆలోచనే ఈ రోజు రాష్ట్రానికి డబ్బులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోతే గార్డ్ ఆఫ్ ట్యాక్ట్ కింద 12,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి ఇవ్వాల్సి ఉంది లేకపోతే ఇప్పుడు ఇవ్వలేని పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం ఉందని చెప్తుంది మరి ప్రభుత్వాన్ని నడిపేది ఎట్లా ప్రభుత్వాలు నడిచేది ఎట్లా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసేది ఎట్లా అభివృద్ధి పథకాలు ముందుకు తీసుకెళ్లేది ఎట్లా ఇవి ఒకటి ఒకదాంతో ముడిపడి ఉంటాయి నేను రాజకీయ ఆరోపణలు చేస్తా రాజకీయ లబ్ధి పొందుతా రాజకీయంగా మాట్లాడే విధంగా మనం వెళ్తామంటే అది కరెక్ట్ కాదు ఎట్టి పరిస్థితుల్లో ఎవరు చేసినా ఎవరు ఏది చేసినా అంటే అమలులో ఒకటి రెండు ఇబ్బందులు కలిగినా కూడా రాబోయే రోజులలో ప్రజలకు దాని వల్ల మంచి జరగాలనేటువంటిదే సంస్కరణలు తీసుకొస్తారు అంతేగాని ప్రభుత్వ వ్యతిరేకత రావాలని ఏ ప్రభుత్వం కోరుకోదు అందులో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కేంద్రంలో ఉన్న బీజేపీ అయినా రాష్ట్రంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ అయినా ఎన్నికల సమయంలో ఎన్నికల క్షేత్రంలో ఓట్లు ఎన్నికలు ఓట్లు రాబట్టుకుని సీట్లు గెలవడానికి చేసే ప్రయత్నం వేరు ప్రభుత్వాన్ని నడిపేటప్పుడు ప్రజా సంక్షేమం ప్రజా అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించడం వేరు ఈ రెండు భిన్నమైనటువంటి అంశాలు ఈ రెండింటిని ముడివేసి మాట్లాడడం అనేటువంటిది ఈ రెండింటి ముడివేసి మాట్లాడేది ఇప్పుడు డిమానిటైజేషన్ గురించి వారికి బహుశా అవగాహన లేకుండా చెప్పుకుండొచ్చు ఇందులో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర చాలా తక్కువ అండ్ ఏ ఎక్సర్సైజ్ చేసినారు ఎప్పుడు చేసినారు అంటే కనుక దానికి ముందే బ్యాక్గ్రౌండ్లో 36 కోట్ల జన్ధన్ అకౌంట్లని ప్రభుత్వం తీసుకొచ్చింది అంటే ఇంతకు ముందు ఎటువంటి ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనేది లేని నిరుపేద కుటుంబాల వాళ్ళందరికీ కూడా ఇవాళ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ విత్ వెరిఫైడ్ అకౌంట్ ఆధార్ తీసుకురావడము దాన్ని డీబీటీ అని చట్టబద్ధత చేయడము ఆ ఏదైతే వాళ్ళకి జన్ధన్ యోజన అకౌంట్ ఇచ్చారో దాని ద్వారా వాళ్ళకి ఇవాళ ఎన్నో లబ్ధులు ఈ దేశంలో ప్రభుత్వ ఉద్యోగులకే జీతాలు ఇచ్చే పరిస్థితి లేని తెలంగాణ ప్రభుత్వం ఉన్న చోట అటల్ పెన్షన్ యోజన అని ఒక సాధారణ పౌరుడు కూడా నెలకి 50 రూపాయలు నుండి 75 రూపాయలు 150 రూపాయలు కట్టుకుంటే కనుక రిటైర్ అయిన తర్వాత నెలకి 5,000 రూపాయలు వచ్చే విధంగా ఒక పెన్షన్ స్కీమ్ రోజుకి రూపాయి కన్నా తక్కువ అంటే సంవత్సరానికి 330 రూపాయలు కడితే జీవన్ సురక్ష ప్రధానమంత్రి జీవన్ సురక్ష యోజన అని 2,00,000 రూపాయల ఇన్సూరెన్స్ నెలకి రూపాయలు కడితే అంటే సంవత్సరానికి 12 రూపాయలు మాత్రమే కడితే జీవన్ జ్యోతి బీమా యోజన అతి తక్కువ ప్రీమియంలో 2,00,000 రూపాయల కవరేజ్ ఇచ్చి ఈ 36 కోట్ల మందికి ఇంతకుముందు అకౌంట్ లేని వాళ్ళకి ఎటువంటి మధ్య దళారు లేకుండా బెనిఫిట్స్ వాళ్ళ అకౌంట్లో అందడమే కాకుండా వారికి రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ కోసము వారి ప్రొఫెషనల్ హజార్డ్స్ లేకుండా వారికి సురక్ష బీమా యోజన అంటే యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ వారికి జీవన్ జ్యోతి బీమా యోజన అంటే లైఫ్ ఇన్సూరెన్స్ ఇటువంటి అనేకానేక పథకాలు వచ్చినాయి డిమానిటైజేషన్ అంటే నా నోట్లని మార్చడంగా చూసేవాళ్ళది చాలా నేరో పర్స్పెక్టివ్ అనుకుంటా నేను దేశ ఆర్థిక స్థితిగతులని పూర్తిగా ప్రక్షాళన చేసిన విధానం అది ఓకే ఎంతో మంది